పల్స్ రేట్ ఏదైతే ఉందో మోర్ దెన్ 110 కంటే ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి కోవిడ్లో, యూజువల్గా అంటే మనం హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకోండి, ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ కావాలనే గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండి. కోవిడ్ లక్షణాలు మనం ఆల్రెడీ హోమ్ ఐసోలేషన్లో ఉండి హోమ్ ట్రీట్మెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఆఫ్టర్ ద 4 to 5 డేస్ తర్వాత మనకి ఇంకా స్టిల్ పర్సెంట్ ఆఫ్ ఫీవర్స్ అండ్ ఫీవర్ స్పెక్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, 94 కంటే పడిపోతున్నాయి. పల్స్ రేట్ ఏదైతే ఉందో మోర్ దెన్ 110 కంటే ఎక్కువగా ఉంటుంది, లేకపోతే టెంపరేచర్ మనం చెక్ చేసుకున్నప్పుడు 100 కంటే పైన ఎక్కువగా ఉంటుంది. అసలు చాత కావట్లేదు, లేకపోతే లూజ్ విరేచనాలు, వాంతులు అట్లాంటివి అవుతున్నాయి. మనం తీసుకున్న మందుల వల్ల మనం ఏం ఫుడ్ తినలేకపోతున్నాము, రోజు రోజుకు మనకి ఇంకా వీక్నెస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. లేదు బాడీ పైన ఎక్కడైనా ర్యాష్ కానీ అట్లాంటిది ఏమైనా డెవలప్ అయింది, లేకపోతే మన రక్తకణాలు 5వ రోజు మళ్ళీ రిపీట్ చేసుకున్నప్పుడు ఏమైనా రక్తకణాలు పడిపోతున్నాయి, అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ, లేకపోతే డబ్ల్యూబీసీ కౌంట్ పడిపోయినాయి కానీ, లేకపోతే సిఆర్పి అని ఒక వాల్యూ ఉంటుంది మన బ్లడ్ టెస్ట్లో, ఆ సిఆర్పి వాల్యూ ఏమైనా డబుల్ ట్రిపుల్కి పెరిగిపోతున్నా కానీ, ఇవన్నీ ఏంటంటే వ్యాధి పెరుగుతుంది మన, అంటే జబ్బు అనేది మన బేసిక్గా ఏంటంటే పెరిగిపోతుంది అనడానికి ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ అంటే గుర్తులండి. సో దీంతో పాటు మనకి ఏదైతే ఉందో, అంటే బేసికలీ హెడ్ ఏక్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో ప్రిఫర్ చేయండి. హాస్పిటల్లో మీరు ఆక్సిజన్ లెవెల్స్ అంటే పడిపోతున్నప్పుడు మీకు ఏంటంటే కొన్ని ప్రాథమికంగా బేసిక్ డ్రగ్స్ కొన్ని స్టార్ట్ చేస్తారు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే లంగ్లో మీ న్యూమోనియా ఎంతవరకు ఇన్వాల్వ్ అయిన దానిపైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తారు. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి ట్రీట్మెంట్ గురించి, ఏంటంటే బేసికలీ ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు, ఇవన్నీ బేసిక్ ఎట్లంటే ఇండివిజువలైజ్డ్, ఒక పర్సన్కి ఇప్పుడు పక్కన వాళ్ళకి ఈ మందులు వాడారు కదా నాకు ఈ మందులే వాడతారు, లేకపోతే ఇంకొక పర్సన్కి ఇదే మందులు వాడాలి, అట్లా రూల్స్ ఏమి ఉండవండి. బేసికలీ ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ సింప్టమ్స్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. అంతే తప్పించేసి పక్క వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చారు మనకి ఇస్తారా, వీళ్ళకి వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చాయా, మనకి కాంప్లికేషన్స్ వస్తాయా, అట్లాంటిది ఏమి ఉండదండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మీకు ఏదైతే మీరు మెయిన్గా అడ్మిట్ అయ్యేది మీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని, మీ ఆయాసం పెరిగిపోతుందని వాటి కోసం అడ్మిట్ అవుతున్నారు, ఫస్ట్ వెళ్ళగానే మీకు ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతవరకు ప్రాపర్గా వాటర్ ఇంటేక్ తీసుకున్నారు, ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంతవరకు డిహైడ్రేట్ అయ్యారనే దాన్ని మీరు అసెస్ చేసుకుంటారు. దాన్ని బట్టి వాటర్ హైడ్రేషన్ ఎంతవరకు చేయాలి, మనం ప్రాపర్గా డిహైడ్రేషన్ ఎంతవరకు సాల్వ్ చేయాలని చూసుకుంటారు. దాని తర్వాత యాంటీవైరల్స్ అనేది ప్రిఫరల్గా మీరు ఇంటి దగ్గర ఏం వాడాలి, ఇది ఒక అసలు యాంటీవైరల్స్ వాడారా వాడలేదా, దాన్ని బట్టి ఏం యాంటీవైరల్, ఏ టైప్ ఆఫ్ యాంటీవైరల్ మనం వాడాలి, ఓరల్ యాంటీవైరల్ సరిపోతుందా, లేకపోతే ఇంజెక్టబుల్ యాంటీవైరల్ ఏదైతే రెండిస్తుందో దాని వరకు వెళ్ళాల్సి వస్తుందా అనేది కూడా డిసైడ్ చేస్తారు. దాంతోపాటు మీకు ఏదైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, అంటే బేసిక్ ఇదివరకు ఏమైనా బీపీ, షుగర్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదివరకు ఏమైనా మీరు ప్రీవియస్గా స్మోకింగ్ ఏమైనా చేసేవాళ్ళ, లేకపోతే మీ లంగ్స్ ఎంతవరకు వీక్ ఉన్నాయి, ఇదివరకు ఆస్మా కానీ లేకపోతే సిఓపిడి కానీ ఏమైనా ఉన్నాయా, దాని తర్వాత ఇదివరకు ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంది, హార్ట్ స్టెంటింగ్ ఏమైనా అయిపోయిందా, దాన్ని బట్టి ఏమైనా బ్లడ్ థినర్స్ వాడాలా, లేకపోతే మీ ఆక్సిజన్ లెవెల్స్ బట్టి ఎంతవరకు ఆక్సిజన్ అవసరం పడుతుంది, లేకపోతే కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ స్మోకర్స్ సిఓపీడీ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళలో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా రిటెన్షన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ చెడు గాలి కూడా బాడీలో పేరుకుపోతుంది, దాన్ని కూడా వాషౌట్ చేయడం కోసం మనం ఏం చేయగలుగుతాము, ఓకేనా. అండ్ అడ్మిషన్ క్రైటీరియాని బట్టి మీరంటే ఎక్కడ అడ్మిట్ అవ్వాలి, మీరు వార్డులో అడ్మిట్ కావాల్సి ఉంటుందా, లేకపోతే ఐసీయూలో అడ్మిట్ కావాల్సి ఉంటుందా అనేది, మీరు ఏదైతే ఎమర్జెన్సీ వార్డ్కి అయితే మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడున్న డాక్టర్ మేము ప్రాథమికంగా అసెస్ చేసేసి దాని గురించి మీకు డిసైడ్ చేస్తారు ఎక్కడ అడ్మిట్ కావాలి ఏంటి అనేది. సో మీరు ఈ స్టేజ్లో నెగ్లెక్ట్ చేయకూడదండి, ఖచ్చితంగా హాస్పిటలైజేషన్కి వెళ్ళాలి, ఓకేనా. నెక్స్ట్ హాస్పిటల్లో ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మేము విల్ డిస్కస్ ఫర్దర్. థ్యాంక్ యూ అండి.